వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఫుల్ సారీని ఫ్రిల్స్ లేయర్ లాంగ్ ఫ్రాక్గా ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసేసాను అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఫోర్ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ది బాడీ తర్వాత త్రీ త్రీ లేయర్స్ బాడీ పార్ట్ ఉంది కదా దానికి డబల్ విట్టుందేలాగా ఫస్ట్ లేయర్ ఫస్ట్ లేయర్కి డబల్ విట్టుందేలాగా సెకండ్ లేయర్ సెకండ్ లేయర్కి డబల్ విట్టుండేలాగా థర్డ్ లేయర్ తీసుకోవాలి మీరు ఎంత ఎక్కువ విట్టుండేలాగా తీసుకుంటే అంత ఎక్కువగా ఫ్రిల్స్ కనిపిస్తాయి మినిమమ్ డబల్ అయితే తీసుకోండి త్రీ టైమ్స్ కూడా తీసుకోగలిగితే అంత విట్టుండేలాగా కూడా క్లాత్ తీసుకోండి మంచిగా ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేలాగా కనిపిస్తాయి ఇప్పుడు ఆ లేయర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క లేయరు ఇండివిజువల్గా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా స్టిచ్ చేసేస్తాం ఇలాగా ఒకవైపు మాత్రమే స్టిచ్ చేయండి సెకండ్ సైడ్ చేయాల్సిన అవసరం లేదు స్టిచ్ చేసిన తర్వాత మనకి చివరికి దారం వస్తుంది కదా దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా పట్టుకొని లాగండి లాగితే క్లాత్ ఇలా మనకి కుచ్చులు కుచ్చులుగా దగ్గరికి వస్తుంది ఇలా మీకు ఎంత విత్ వరకు అంటే ఇంకో లేయర్కి అటాచ్ చేయడానికి ఎంతైతే ఉండాలో విట్ ఐ మీన్ లూజ్ ఆ విట్టు వరకు సరిపోయేలాగా మనం ఇలా థ్రెడ్ లాగేసి దీన్ని ఫ్రిల్స్ లాగా చేసుకోవాలి ఇలాగే త్రీ లేయర్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు స్టిచ్ చేసుకొని ఫ్రిల్స్ లాగా చేసుకుంటాం అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మీకు కావాల్సిన విత్తంత ఉందా లేదా అని టేప్తో కొలుచుకొని ఫ్రిల్స్ ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా కనిపిస్తుంది ఇలాగ త్రీ లేయర్స్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ మీకు ఒకసారి దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఇది చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత కాకపోతే మీరు చేయాల్సింది ఒకే దగ్గర ఎక్కువ ఫిల్స్ ఉండేలాగా ఒక దగ్గర ప్లెయిన్గా ఉండేలాగా కాకుండా ఈక్వల్గా హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సెకండ్ సైడ్ ఉంది కదా అక్కడ మనం సెకండ్ లేయర్ని అంటే ఇంకో లేయర్ని తీసుకొచ్చి స్టిచ్ చేసుకోవాలి వన్ బై వన్ ఒకదాని కింద ఒకటి స్టిచ్ చేసుకొని మనం టర్న్ చేసేసుకుంటే మనకి ఒరిజినల్ సైడ్ అనేది కనిపిస్తుంది ఇలా త్రీ కూడా స్టిచ్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఒరిజినల్ సైడ్ అనేది చూడండి మ్యాక్సిమమ్ అంతా కూడా ఒకేలాగా ఫ్రిల్స్ ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా మంచిగా కనిపిస్తుంది ఇలా ఉంటుంది థర్డ్ లేయర్కి కింద ఓపెన్ హ్యాండ్స్ ఉండిపోయాయి కదా దాన్ని మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ మెషిన్ మీద చిన్నగా ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది ఈ వీడియోలో నేను మీకు బాడీ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలని చూపించలేదు మీ ఇష్టాని ప్రకారం నెక్ ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకున్న తర్వాత బాడీకి ఈ ఫ్రిల్స్ ఉన్న దాన్ని మనం అటాచ్ చేసేసుకుంటాం ఫ్రంట్ బ్యాక్ ఇలా మనం అటాచ్ చేసుకుంటాం తర్వాత హ్యాండ్స్ మీకు ఎలా కావాలనుకుంటే ఆ సైజులో త్రీ ఫోర్త్ కానీ షార్ట్ స్లీవ్స్ కానీ కట్ చేసుకొని అటాచ్ చేసేసుకొని రెగ్యులర్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది అయిపోయిన తర్వాత మనకి డ్రెస్ లుక్ అయితే ఇలా వస్తుంది మీరు మంచి షైనీగా ఉండే శారీతో ఏదైనా మంచి కలర్ కాంబినేషన్తో ట్రై చేయండి చాలా సూపర్గా కనిపిస్తుంది